నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఎలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే కనుక వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బటన్ యాడ్ చేసుకోండి. అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, సో మీరు పైన అయితే చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా? సో మనకి 142 సెక్షన్ అయితే అమల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆధార్ అయితే మ్యాండేటరీ అని చెప్పేసి అన్నారు. ఈ కేవైసీ అందరూ తప్పనిసరిగా చేయించుకోవాలి, ఓకేనా? అది కూడా సెప్టెంబర్ 1వ తారీఖు లోపు అయితే చేయించుకోవాలి. ఇంకో మనకి నియరెస్ట్గా ఒక 10 డేస్ అయితే టైం అయితే ఉందన్నమాట, ఓకే? సో మీరు చేసుకోకపోతే కనుక చాలా ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు ఏంటి అనే విషయాలు అయితే మీకు ఎన్నోసార్లు అయితే కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఈ కేవైసీని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాలు కూడా మీకైతే ఒక వీడియో రూపంలో అయితే చేశారనమాట. మనకి ఒక 3 వేస్ అయితే ఉన్నాయన్నమాట, అట్లా చేయాలండి అని చెప్పేసి. సో దానికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకేనా? సో క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయండి. అండ్ అదేకాకుండా మీరు ఒకవేళ మీ ఆధార్ని లింక్ చేయాలంటే కనుక మీరు ఎక్కడి నుంచి కూడా ఈ యొక్క ఈకేవీసీ పోర్టల్ నుంచి కూడా చేసుకోవచ్చనమాట. దీనికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకే? సో మీరైతే ఇక్కడి నుంచి అయితే లింక్ చేసుకోవచ్చు. సో లింక్ యూఎన్ ఆధార్, సో దీని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఎట్లా ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీరు ఎక్కడైతే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అయితే ఆధార్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనండి? అయితే తప్పనిసరిగా సెప్టెంబర్ 1వ తారీఖు లోపు అయితే తప్పనిసరిగా చేయించుకోవాలండి. మనకి డెడ్ లైన్ అయితే దగ్గర పడిపోయింది అనమాట, ఓకేనా? సో మీరు అట్లా చేసుకోకపోతే మీకు చాలా ప్రాబ్లమ్స్. మీకు సంబంధించిన ఈసీఆర్ అనేది మీ ఎంప్లాయర్ సబ్మిట్ చేయలేరు, మీరు అసలు మీ యొక్క పాస్బుక్ కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి అనమాట. మీకు అసలు ఏం కనిపించదు ఇక, ఓకేనా? మీ యొక్క డీటెయిల్స్ అనేవి, ఓకేనా, మీరైతే చెక్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా మీకు ఇంతకుముందు అయితే చెప్పాను, ఓకేనా? పాస్బుక్ కూడా మనకి అందుబాటులో ఉండదన్నమాట. ఎవరైతే యూఎన్కి ఆధార్ని లింక్ చేసుకోరో అట్లాంటి వాళ్ళకి అందుబాటులో ఉండదన్నమాట. అట్లాగే మీకు వడ్డీ కూడా పడదండి, ఓకే? ఇది కూడా మీకు ఎంతమంది అయితే చెప్పాను, మీకు వడ్డీ పడాలన్నా కానివ్వండి ఆధార్ అయితే లింక్ అయ్యి ఉండాలన్నమాట, ఓకేనా? కేవైసీ కంప్లీట్గా కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీరు ఎట్లాంటివన్నీ కూడా యాక్సెస్ చేయగలరు, ఓకేనా? మీ యొక్క పాస్బుక్ చూసుకోగలరు, అట్లాగే మీకు సంబంధించిన ఈసీఆర్ సబ్మిట్ అవుతుంది, ఓకేనా? సో మీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. తప్పనిసరిగా సెప్టెంబర్ 1వ తారీఖు లోపు అయితే మీరు మీ యొక్క ఆధార్ అయితే లింక్ చేసుకోవాలి. మీరు ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అయితే మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళైతే మీకు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మీరు చేయకపోతే కనుక ఎవరు కంప్లీట్ చేయాలి, అట్లా గ్రీవెన్స్ పెట్టాలి అనే విషయాలు కూడా మీకైతే చెప్పారండి. లేదు మీరు డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీకు అక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక ఆయన అయితే ఉంటారన్నమాట. సో ఆయన కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీరు మీకు ఆయన మీకు హెల్ప్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే మీరు జాయింట్ డిక్లరేషన్ ఫామ్తో కూడా మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు, ఓకే? మీరు ఏదైతే ప్రూఫ్ ఇస్తారో, సో ఆ ప్రూఫ్తో పాటు ఆధార్ కూడా లింక్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లయితే కనుక మీకు మీ యొక్క ఆధార్ని సీట్ చేస్తారు యూఎన్కి, ఓకేనా? ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన లింక్స్ ఇవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తారీఖు లోపు అయితే మీరు తప్పనిసరిగా మీ యొక్క యూఎన్కి ఆధార్ని అయితే సీట్ చేయండి. లేకపోతే మీకు చాలా ఇబ్బందులు అయితే, మనకి డెడ్ లైన్ తర్వాత దగ్గర పడిపోయింది. నియరెస్ట్గా ఒక 10 డేస్ అయితే టైం అయితే ఉందన్నమాట, ఓకేనా? ఇప్పటి నుంచి మీరు మేల్కోండి. సో మేల్కొని మీరు మీ యొక్క యూఎన్కి ఆధార్ని తప్పనిసరిగా సీట్ చేసుకోండి. మళ్ళీ మీకు ఈ విషయాన్ని రిమైండ్ చేద్దాము అని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట, ఓకేనా? సో దీని మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడానికి కనుక వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ని యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.